సరదా ఆట ప్రాణాలు తీస్తోంది మొబైల్ గేమ్స్ చిన్నారుల పాలిట శాపంలా మారింది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది PUBG బారిన పడి జీవితాలు పణంగా పెడుతున్నారు వీడియో గేమ్లకు ఎడిక్ట్ అయ్యి చిన్న భిన్నం చేసుకుంటున్నారు తాజాగా అనంతపురం జిల్లాలో ఓ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది PUBG ఆడుతూ స్పృహ కోల్పోయాడు బెడ్ బై ఉన్న బాలుడు చూడడానికి బానే కనిపిస్తున్న రెండు రోజుల వరకు ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేడు కన్న తల్లిదండ్రులను కూడా ఎవరు మీరు అన్నాడు ఈ పరిస్థితి తీసుకొచ్చింది PUBG గేమ్ తనను తాను మరిచిపోయి గేమ్ లో మునిగిపోవడంతో కన్న వారిని గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళాడు పెద్దవడగూరు మండలానికి చెందిన బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు ప్రతిరోజు గంటల తరపడి సెల్ఫోన్లో వీడియో గేమ్లు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు 3 నెలల నుంచి రాత్రిళ్ళు అదే పనిగా PUBG ఆడుతూ ఓ రోజు ఇంట్లో అకస్మాత్తుగా కింద పడిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు కోలుకున్న తర్వాత ఎవరిని గుర్తుపట్టలేదు ప్రస్తుతం కర్నూలులోని అమిలియా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాలుడు తన కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇలా ఈ బాలుడి పరిస్థితి ఒక్కడిదే కాదు గతంలోనూ ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు చెన్నైలో ఓ బాలుడు మొబైల్ వీడియో గేమ్ కు అడిక్ట్ అయి ఆసుపత్రిలో చేరాడు బెడ్ బై కూడా గేమ్ ఆడుతున్నట్లు చేతులు ఆడిస్తూ ఉన్నాడు కొన్ని రోజుల చికిత్స తర్వాత కోలుకున్నాడు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం రాజారంపల్లెకు చెందిన 20 ఏళ్ల కుర్రాడు అదే పనిగా PUBG గేమ్ ఆడాడు 45 రోజులుగా PUBG గేమ్ ఆడుతూనే ఉన్నాడు దీంతో అతని మెడ నరాలు పట్టేశాయి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించిన లాభం లేకుండా పోయింది చివరకు ప్రాణాలు విడిచాడు మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు ఆటలో మునిగిపోయి ఉండగా వారిని రైలు ఢీకొట్టింది ట్రాక్ పక్కన బైక్ను ఉంచి పట్టాలపై కూర్చుని PUBG ఆడుతుండగా వారిని రైలు ఢీకొనడంతో చనిపోయారు వర్చువల్ వరల్డ్లో విహరిస్తున్నామంటూ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియకుండా చేస్తోంది అందులో మునిగిపోయి అన్నీ బదులుకుంటున్నారు ఎంత వారించినా మానడం లేదు ఇలా చిన్నారులే కాదు కొంతమంది యువకులు కూడా వీడియో గేమ్లకు అలవాటు పడి కష్టాలు కొని తెచ్చుకున్నారు కాసేపు ఆడితే ఏం కాకపోవచ్చు కానీ గంటల తరబడి అందులోనే ఉంటే మాత్రం దూరం పెట్టాల్సిందే అంటున్నారు వైద్యులు ఈ ఘటన ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులను ఆందోళనకు నెట్టింది పిల్లలకు ఫోన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు వారు వాటిలో ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అనేది ఓ కంట కనిపెట్టాలని తల్లిదండ్రులను నిపుణులు సూచిస్తున్నారు లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు